హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివ్య అనే వివాహిత మృతి చెందిన ఘటనలో భర్త, అత్త, కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆందోళనకు దిగారు. భర్త, కుటుంబ సభ్యులు తమ బిడ్డ మృతదేహాన్ని కనీసం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మాట్లాడేందుకు ఇరు వర్గాల ఐదుగురిని పోలీస్ స్టేషన్లోకి పోలీసులు పిలిచారు. పోలీసులు అదుపులో ఉన్న మృతురాలి భర్తపై మృతురాలి బంధువులు దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు మృతురాలి బంధువుల మధ్య జరిగిన తోపులాటలో పోలీసులకు మృతురాలి బంధువులకు స్వల్ప గాయాలయ్యాయి. నాకొద్దు అంటే నేను దొరకపోతా అన్నా, దొరకపోతా అంటే కాదన్నారు కాదన్నారు. దాని తర్వాత ఏమన్నా నిన్నమన్నా నిన్నమన్నా సార్ నిన్నమన్నా 7-8 రోజులు ఆగురి సంస్థ పని చేస్తారు. అది 7-8 రోజులు నువ్వు పని చేసేసి అబ్బాయి సార్ ఉంచాలి ఆగకి 20 లక్షలు ఇచ్చిన సార్ భూమి అమ్మిన ఒక ఎకరా భూమి అమ్మి 20 లక్షలు ఇచ్చిన పది ఎనభై తులాలు ఎండి అందించిన సార్ ఇద్దరు తర్వాత ఇంత పని చేశారు. వాళ్ళు ఉండేది ఇక్కడ బంజారా కాలనీ, హయాత్ నగర్ బంజారా కాలనీ. వాళ్ళ ఓన్ ప్రాపర్ ఏమో దేవరకొండ, వాళ్ళ దేవరకొండ సొంతము. వాళ్ళ మామ కొడుకుకే ఇచ్చారు అమ్మాయిని. మామ కొడుకుకే ఇస్తే వాళ్ళ అత్త సంవత్సరం మేర అయింది, మ్యారేజ్ అయ్యి సంవత్సరం మేర నుంచి ఆమెకు 20 లక్షలు కట్నం ఇచ్చారు మా బావ. 2 ఎకరాలు భూమి అమ్మి, మరి ఆయన ఒక రైతు, రైతు ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఇచ్చిండి అని అంత అది లేకుండా ఆమెకు. అయితే ఇప్పుడు కట్నం ఇంకా ఎగస్ట్రా కట్నం కావాలని 6 మంత్స్ నుంచి ఆమెకు ఒకటే బాధలు, కొట్టుడు భర్త, వాళ్ళ మరిది, వాళ్ళ అల్లుడు ఆడపడుచు, వాళ్ళందరూ 6 నెంబర్ కలిసి ఆ పాపని కొడుతుంటే అమ్మాయి స్టేషన్ కోతా నేనంటే అమ్మాయిని పంపించకుండా. పెళ్లి అయి 15-16 నెలలు అవుతుంది సార్ సుజాత. 15-16 నెలల నుంచి మేము ఒక 10 సార్లు పోయి మాట్లాడించి నచ్చ చెప్పి వచ్చినా కూడా వాళ్ళ అత్త, వాళ్ళ భర్త, మరిది, మామ చాలా హింసలు పెట్టి కారం పెట్టి కొట్టిండు. చాలా సార్లు మాట్లాడుతున్నాం.